ఖైరతాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థులు ఎవరున్నా సరే ఓట్లు మాత్రం కారు గుర్తుకే పడతాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ సింగపూర్ సిటీగా మారాలంటే కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని ఆయన అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా హైదరాబాద్ సిటీలో స్లమ్ ఫ్రీ సిటీ ఉండాలి అని, అంటే ఇది ఒక విశ్వనగరంగా కాబోతున్నటువంటి ఈ తరుణంలో హైదరాబాద్లో ఇండ్లు లేని వారు అనేవారు ఉండకూడదు. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉండాలి. ఇండ్లు ఉండి కూడా, అంటే పెంకటి ఇండ్లు ఉండి కట్టుకోలేని దయనీయ పరిస్థితులు ఉన్న వారికి ఆర్థిక సాయం ప్రభుత్వమే ఫ్రీగా ఇచ్చి మీ ఇండ్లు మీరే కట్టుకునే విధంగా, మీ ఇండ్లు తీసి ఇంకోటికి ఇవ్వరు, మీ ఇల్లు మీరే కట్టుకునే విధంగా చేయడం అనేది ఇది ఒక, అంటే ఒక హిస్టారికల్ డిసిషన్ అనొచ్చు. ఇండ్లు రెగ్యులరైజ్ కాలేదు, అవన్నీ కూడా రేపు రాబోయేటువంటి జీవో 58-59 కింద రెగ్యులరైజ్ ఒకటి స్కీము. అందుకనే ఇలాగ ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు. ఎక్కడ పోయినా కూడా ప్రజలు భ్రమరతం పడుతూ ఉన్నారు. పొద్దున్న నుండి కూడా వారందరికి మేము ధన్యవాదాలు చెప్తూ ప్రభుత్వం ఏదైతే కార్యక్రమం తీసుకుందో అందులో అందరినీ కూడా ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమంలో వాళ్ళని భాగస్వాములు చేయడం మా ధర్మంగా మేము తప్పకుండా, నేను విజయలక్ష్మి గారు చాలా బాగొస్తుంది. విజయారెడ్డి గారు కూడా చాలా పెద్ద మనసుతో ఆమె నాకు సాయం చేయడం అనేది నిజంగా ఆమెకు నేను నిజ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ